మీ ఇంట్లో మొదటి కోటేశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా ఈ గారు లాస్ట్ టైం ఒక వీడియో చేసాము లక్ష్మీదేవి అమ్మవారి గురించి నైన్ డేస్ చాలా ఇంపార్టెంట్ నవరాత్రులు స్పిరిచువల్ వేలో చూసుకుంటే మనం నైన్ డేస్ అనేది చాలా పవర్ఫుల్ అండ్ చాలా అంటే ప్రాముఖ్యంగా కూడా మనం చూస్తూ ఉంటాం మన ఈ నైన్త్ బ్యాచ్ నైన్ డేస్ ఈ బ్యాచ్ నాకు తెలిసి చాలా స్పెషల్ టెక్నిక్స్ ఉన్నాయి అండ్ దాంతోపాటు ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి ఈ బ్యాచ్ అనిపిస్తుంది బ్యాచ్ కి సంబంధించిన ఏంటి ఎప్పుడు క్లాస్ నిర్వహించబోతున్నారు డేట్ ఎప్పుడు చాలా మంది అడుగుతున్నారు అడుగుతున్నారండి కామెంట్ బాక్స్ ఎలా క్లాస్ జాయిన్ అవ్వాలి ఎప్పుడు అని చెప్పేసి దిస్ బ్యాచ్ ఇంతవరకు ఫర్ అట్రాక్షన్ ఫర్ మనీ చెప్పాను ఈసారి చెప్పబోతున్నాను మహిళల్ని మహారాణులుగా క్లాస్ టాప్ క్లాస్ అంటే మీలో ఉన్న ఇన్నర్ పొటెన్షియల్ బయటకు తేడానికి సో క్లాసెస్ ఈ సార్ యాడ్ చేస్తున్నానండి యాడ్ అనమాట అయితే క్లాసెస్ ఎక్కడి నుంచి అంటే ఆన్లైన్లో ఉంటాయండి ఇట్స్ కంప్లీట్లీ ఆన్లైన్ జూమ్ క్లాసెస్ రేపు ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుంచి డైలీ మార్నింగ్ సిక్స్ టు సెవెన్ థర్టీ ఉంటుంది నెక్స్ట్ లెవెల్ అండి తొమ్మిదే తొమ్మిది రోజుల్లో జీవితాన్ని మార్చుకోవచ్చు అని ఎవరైనా చెప్తే మీరు నమ్మకపోవచ్చు కానీ నేను చెప్తున్నాను నైన్ డేస్లో జీవితాన్ని అద్భుతంగా మార్చుకునే టెక్నిక్స్ అండి ఎక్స్క్లూజివ్లీ మనీని ఫాస్ట్గా అట్రాక్ట్ చేయొచ్చు మనీ మ్యాగ్నెట్స్ ఎలా వచ్చే టెక్నిక్స్ చెప్తున్నాను ఇంటర్స్ లిమిట్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే ఈసారి నైన్త్ బ్యాచ్ ఇప్పటివరకు నాకు సెవెంటీన్ కంట్రీస్ నుంచి క్లయింట్స్ వస్తే ఈసారి ఆల్ ఓవర్ ద వరల్డ్ థౌజండ్ పీపుల్ రాబోతున్నారండి సో నైన్త్ బ్యాచ్ ఎందుకంటే యూనివర్సల్ బ్యాచ్ సో దానికోసం ఎక్స్క్లూజివ్లీ సేల్స్ ట్రై టెక్నిక్స్ కొన్ని యాడ్ చేస్తున్నాను అండి ఎందుకంటే అమ్మకాలు పెరగాలంటే నమ్మకాలు పెరగాలి సో నమ్మకం ఎలా పెంచుకోవచ్చు అని టెక్నిక్స్ లో యాడ్ చేస్తాను షూర్ సార్ నేను కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నా నేను కూడా జాయిన్ అవ్వాలి షూర్ సార్ లో ఆఫ్ అట్రాక్షన్ థియరీ ఏం చెప్తుంది మీరు అన్నట్టుగానే అమ్మకాలు పెరగాలంటే నమ్మకాలు పెరగాలి నమ్మకాలు పెరగాలి అంటే బిలీఫ్ సిస్టం అసలు ఏ విధంగా ఉండాలి లా ఆఫ్ అట్రాక్షన్ తీరీ అని చెప్తుంది ఎస్ సో బిలీఫ్ సిస్టంలో చాలామందికి వెళ్ళాలంటే బిలీఫ్ క్రియేట్స్ రియాలిటీ మనం ఏది నమ్ముతామో దాన్ని యాక్చువల్లీ ప్లాస్ బాగుంటాం ఏది బలంగా నమ్ముతామో అదే రియాలిటీలోకి వస్తుంది కానీ చాలామంది ఎలా ఉంటాయంటే రెండు బిలీఫ్స్ ఉంటాయండి ఒకటి అవుటర్ బిలీఫ్ రెండు ఇన్నర్ బిలీఫ్ చాలా మంది పైకి చెప్పేస్తారు అయిపోద్ది అయిపోద్ది అయిపోతు అవుద్దా అవుద్దా సో నేను అందుకే ఇంతకు ముందు కూడా చెప్పాను డౌట్ ఈశ్వర్లు కోటీ అవ్వలేరు సో ఈరోజు నేను లాఫ్ అట్రాక్షన్లో మాట్లాడే పవర్ఫుల్ టాపిక్ ఏంటంటే టైప్స్ ఆఫ్ మనీ కాదు మనీ పర్సనాలిటీస్ సో అంటే మనీ విషయంలో కూడా జనరల్గా మనం పర్సనాలిటీస్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కానీ మనీ విషయంలో సంబంధించి ఫోర్ డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉంటారండి ఒకసారి మీరు ఏ పర్సనాలిటీ చూద్దాం జాగ్రత్తగా చూడండి నోట్ చేసుకొని దెర్ ఆర్ ఫోర్ కైండ్స్ ఆఫ్ మనీ పర్సనాలిటీస్ ఫస్ట్ వన్ స్పెండర్ అంటే డబ్బు రాగానే ఖర్చు పెట్టేస్తారు ఇలా ఇలా రాగానే టైక్ అయిపోద్ది అనమాట ఆ తర్వాత మళ్ళీ పదో తారీఖు తర్వాత మళ్ళీ అప్పులు స్టార్ట్ చేస్తారు ఎదురు చూపులు ఇంకా సో అమ్మ ఒకటో తారీఖు ఇలా టెన్షన్ టెన్షన్ ఉంటుంది అనమాట సో జాగ్రత్తగా ఉండండి మీరు డబ్బు రాగానే ఖర్చు పెడుతున్నారు ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఎలా ఉంటారు అంటే షాపింగ్ మాల్కి వెళ్తారు ఒక పదివేల రూపాయలు బడ్జెట్ అనుకుంటారు పదివేలు అనుకుని దానికి డబుల్ త్రిబుల్ చేస్తారంటారు లోన్ చెప్తుంటే అంతరత్న ఏ ఎక్కువ ఖర్చు పెడేతున్నావు జాగ్రత్త మళ్ళీ అని ఏ ఏం పర్లేదు ఏమో నెక్స్ట్ మంత్ వచ్చేది వచ్చేది అనుకుంటారో చాలా మంచి తప్పేంటే డబ్బు వస్తుంది అని ఖర్చు పెడుతుంటు ఉంటారు అది రాంగ్ అందరూ జాగ్రత్తగా ఉండే మీరు చాలామంది వచ్చేది నెక్స్ట్ మంత్ వచ్చేది వచ్చేది అనుకుని ఎస్పెషల్లీ బిజినెస్లో ఉన్నవారు సేల్స్ ఉన్నవారు చేసి తప్పేటంటే బిగ్ అమౌంట్లో వస్తుందండి బల్క్ అమౌంట్లో రాగానే ఖర్చు పెట్టేస్తారు తీసుకో పండ చేసుకో అడిగా కదా ఇంట్లో వైఫ్ చెప్తే తిరిగా నన్ను అన్నావు కదా తీసుకో చేసుకో చేసుకుంటారు మన నెక్స్ట్ మంత్ ఎన్ని ఎన్ని ఇంట్లో అయిపోయింటే అయిపోయా మళ్ళీ వెయిట్ అంటారు సో స్పెండర్ ఇది కూడా రాంగే ఓకే మనీ మేకర్ మనకి ఏదంటే రోటీ మేకర్ లాగా మనీ మేకర్ సో అంటే వీళ్ళెవరు డబ్బుని ఎక్కువగా మనీ మేక్ మిషన్ లాగా అనమాట ఏటీఎంసీలు నేను ఈ నైన్ డేస్ క్లాసెస్ లో అందరినీ ఏటీఎం చేస్తా ఏటీఎం అంటే ఏంటి అన్వర్ టీమ్ మిలినియర్స్ అన్వర్ టీమ్ మిలినియర్స్ అని నాకు ఒక మిషన్ ఉంది థౌజండ్ పీపుల్ని మిలినియర్స్ చేయాలని చెప్పేసి ఒక డ్రీమ్తో వర్క్ చేస్తున్నాను సో మీలో ఎక్కడున్నా కూడా లోకల్గా కాదు గ్లోబల్గా తయారు చేయాలి తెలుగు వాళ్ళు కూడా నెంబర్ వన్ పొజిషన్ ఉన్న మనీ మేకర్స్ అంటే వీళ్ళు ఎలా అంటే వీళ్ళు ఎప్పుడు కంటిన్యూగా మనీని పెంచుకుంటూ ఉంటారండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ యాభై ఇస్తే నెక్స్ట్ మంత్ డెబ్బై వేలు తొంభై వేలు లక్ష అలా పెంచుకుంటూ వెళ్తారు వీళ్ళు మనీ మేకర్ మూడోది ఎవరంటే సేవర్స్ చాలా మందికి ఉన్న ఒక మిత్తి ఏంటంటే డబ్బుని సేవ్ చేస్తే మిలియనర్స్ అయిపోతాము అనుకుంటారు కాదు డబ్బుని ఎర్న్ చేయాలి అట్ ద సేమ్ టైం సేవ్ చేయాలి మేనేజ్ చేయాలి దీన్ని అంటారండి అండ్ నాలుగో రకం వచ్చేసి ఫోర్త్ పీపుల్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్వెస్టర్స్ వీళ్ళే ఎక్కువ బాగా డబ్బు సంపాదిస్తారు వీళ్ళే బాగా సక్సెస్ అవుతారు ఎందుకంటే నా లైఫ్లో కూడా ఒకప్పుడు బాగా సంపాదించాను కానీ ఇన్వెస్ట్ చేయడం మర్చిపోయాను అనమాట అంటే అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు లైఫ్లో ఆ తర్వాత బాధపడితే కానీ జీవితంలో కొన్ని బోధపడం అంటే మనకి పెద్దోళ్ళు చెప్తుంటారు జాగ్రత్త జాగ్రత్త తెలుసు తెలిసింది నాకని తెలిసి అంటారు కరెక్ట్గా దెబ్బ పడుతుంది మా నాన్న చెప్పింది కరెక్టే అని అంటారు సో ఒక్కసారి మీరు ఈ నాలుగిట్ల కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి మీరు స్పెండరా మనీ మేకరా సేవరా ఇన్వెస్టరా సో నేను ఖచ్చితంగా మీ కామెంట్స్ చూస్తా చూద్దాం నేను లాస్ట్ టైం ఒక వీడియో కూడా ప్లే చేశానండి అండి అలా సినిమాలో నానక్ ప్రేమతో సినిమాలో రెడీ వన్ టూత్ భూమ్ అంటూ పాలు నీళ్ళకి ఈఎంఐల్ కానీ అంటే టింగ్ లాస్ట్ నే ఉంచి ఇంకేం ఉండదు సో చాలా మంది ఎలా ఉందంటే అంటే మంత్ స్టార్టింగ్లో హీరో మంత్ మిడిల్లో జీరో సో అందువల్ల అంటే మీరు దయచేసి టైమింగ్ కామెంట్ బాక్స్ కంపల్సరీ టైప్ చేయండి నేను మీ కామెంట్స్ చూస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు నేను ఎప్పుడప్పుడు వీడియో రాగానే ఫస్ట్ చూసేది మీ కామెంట్స్ ఏనండి అయితే దీని తర్వాత స్పెండర్స్కి వచ్చేసి మేడం స్పెండింగ్ మనీ యాస్ సూన్ యాస్ అంటే ఇలా రాగానే రిసీవ్ చేసుకోగానే ఇచ్చేస్తుంటారు ఇది చాలా డేంజరస్ హ్యాబిట్ మనీ పర్సనాలిటీలో ఓకే అంటే రాగానే స్పెండింగ్ అనేది చేయకూడదు మరి ఏం చేయాలి చెప్తాను దాని తర్వాత ఇక్కడ చూస్తుంటే మనకి వార్ బఫెట్ బట్ మాట అంటారండి డబ్బు వచ్చిందల్లా ఖర్చు పెట్టేస్తుంటే అంటే అనవసరమైనవన్నీ కొనుక్కుంటూ పోతే అవసరమైనవి అమ్ముకోవాల్సి వస్తుంది చాలా అద్భుతమైన అంటే నాకు ఎక్కడో కొట్టినట్టు అనిపించింది అనమాట అంటే ఒకప్పుడు ఏంటంటే బాగా డబ్బు వస్తుంది వస్తుంది ఒకప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం బాగా విపరీతం ఖర్చు ఉంది అనమాట అంటే ఒక మనీ మేనేజ్మెంట్ తెలియదు కోచ్ లేరు మెంటర్ లేరు నేను ఎప్పుడైతే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్న ఒక మెంటర్ కోచ్ ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకని సో అయితే స్పెండర్స్ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ హౌ మచ్ దే స్పెండ్ అంటే ఖర్చు పెట్టేటప్పుడు కూడా ఎలా ఉండాలంటే ఆచితూచి ఖర్చు పెట్టాలి బడ్జెట్ లాగా ఖర్చు పెట్టాలి అంటే బడ్జెట్ వేసుకొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో కూడా పాలిటిక్స్లో కూడా బడ్జెట్ వేసే ఖర్చు పెడతారు కానీ మనకు ఎలా ఉంటుందంటే బడ్జెట్లేదు వెళ్ళలేదు వచ్చిందా ఖర్చు పెట్టే ఎలా పడతాను సో బడ్జెట్ ప్రకారం ఖర్చు పెట్టే వాళ్ళే చాలా సక్సెస్ అవుతారు సో బీ కేర్ఫుల్ అలా సినిమాల్లో సాంగ్ సాంగ్ ఉందండి బీ కేర్ఫుల్ భద్రం అని చెప్పేసి ఒక సాంగ్ ఉంటుంది అనమాట బీ కేర్ఫుల్ బ్రదరు అని చెప్పేసి సో నేను ఎందుకు చెప్పినాను డబ్బు వచ్చిన తర్వాత జాగ్రత్త జాగ్రత్త దాని తర్వాత అండి ఇట్ ఎక్స్ట్రీమింగ్ స్పెండింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫైనాన్షియల్ రిస్క్లో ఉంటారు మూడు ఉంటాయండి డబ్బు విషయంలో ఒకటి అందరూ జాగ్రత్తగా ఉండండి ఫైనాన్షియల్లీ సేఫ్ ఫైనాన్షియల్లీ రిస్క్ ఫైనాన్షియల్లీ ఫ్రీ ఫైనాన్షియల్లీ సేఫ్ ఎవరు ఎక్స్పెన్సివ్స్ కన్నా ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది వీళ్ళు ఫైనాన్షియల్లీ సేఫ్ ఎవరు రిస్క్ అంటే ఇన్కమ్ కన్నా ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి వీళ్ళు ఫైనాన్షియల్లీ రిస్క్ మరి ఫైనాన్షియల్లీ ఫ్రీ ఎవరంటే వీళ్ళు ఎక్స్పెన్సెస్ కన్నా ఇన్కమ్ ఇలా రాకెట్ స్పీడ్లో వెళ్ళిపోతుందండి వీళ్ళు ఫైనాన్షియల్లీ ఫ్రీ నేను నైన్ డేస్ క్లాసెస్లో ఫైనాన్షియల్లీ ఫ్రీ ఎలా అవ్వాలనేది నేను నేర్పిస్తాను అనమాట సో అందువల్ల ఏంటంటే ఎక్స్ట్రీమ్ స్పెండింగ్ దయచేసి చేయకండి ఈవెన్ పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్లో అండి ఫర్ ఎగ్జాంపుల్ అంబానీ దగ్గరికి వెళ్ళి ఒక పది లక్షలు మనకి ఇచ్చారు అనుకోండి వాళ్ళు కంపల్సరీగా వాళ్ళ అకౌంట్ బుక్లో నోట్ చేసుకుంటారు వాళ్ళు కంపల్సరీగా ఆ అకౌంటెంట్ రాసుకుంటాడు మీరు అంబానికి ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ కంపెనీ స్టార్టింగ్ నుంచి లేదా ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ నుంచి అకౌంట్ చూపించి మనం చూపిస్తారు వాళ్ళు క్లారిటీ ప్రతిదీ కూడా గా ఉంటారండి మనం మనం చేసే తప్పేటంటే మిడిల్ క్లాస్ మైండ్ సెట్ పీపుల్ అసలు ఏ క్యాలిక్యులేషన్స్ లేకుండా లెక్క లేకపోతే ఆ తర్వాత లెక్కలే ఉండవు మనకి మనం లెక్కల్లో ఉండం కూడా కొన్నిసార్లు ఎందుకంటే ఈరోజు చాలా మంది చూసేట్ చేసుకోవడానికి మెయిన్ కారణం ఫైనాన్షియల్ లాస్ వల్ల చేసుకుంటున్నారు ఎగ్జాక్ట్లీ అని దాని తర్వాత తీసుకుంటే మనీ మేకర్స్ అంటే మనీ మేకర్స్ ఎలా ఉంటారంటే మళ్ళీ మూడు రకాలు డబ్బు బ్లైండ్గా సంపాదిస్తారు హార్డ్గా సంపాదిస్తారు నేను చెప్పేది నైన్ డేస్ క్లాసెస్లో స్మార్ట్గా ఎలా పనిచేయాలి ఇది చాలామందికి తెలియదు సరే తెలియదు ఎందుకంటే ఒకే బిజినెస్లో ఒకళ్ళు కోట్లు సంపాదిస్తుంటే ఒకళ్ళేమో ఇంకా అప్పు అంటే ఒకళ్ళు ఆస్తులు సంపాదిస్తారు ఒకళ్ళు అప్పులు సంపాదిస్తుంటారు సో ఇలా స్మార్ట్ వర్క్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నా దగ్గరికి వచ్చి చాలా మంది స్మార్ట్ వర్క్ నాగార్జున గారు పదమూడు లక్షలు సో దాని తర్వాత అండి రీసెంట్గా బండి భారతి మేడం ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఎనిమిది వేల రెండు వందల ఎనిమిది రూపాయలు నా నైన్ డేస్ క్లాసెస్కి వస్తే చూడండి రిజల్ట్స్ చూసి లా ఆఫ్ అట్రాక్షన్ మీరు జాయిన్ అవ్వండి ఎందుకంటే రిజల్ట్స్ చూసి కొనుక్కొన్ని నమ్మేయాలి డోట్ అని చెప్తాను సో ఇలా విధంగా అండి దాని తర్వాత నేను మిలినియర్ మైండ్ వెళ్తేనే మనీ మేక్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిలినియర్ కి వెళ్ళాలి కాకులు కూడా స్మార్ట్ వర్క్ చేస్తున్నాయండి ఇక్కడ కాకి చూడండి స్టాప్ పెట్టి తాగేస్తుంది చిన్నప్పుడు మనం చిన్నప్పుడు మనం చదువుకున్నాం కాకి బాగా కొండలో రాళ్ళు తెచ్చేసేది ఇప్పుడు కాకులు కూడా స్మార్ట్ వర్క్ చేస్తున్నాయి అంటే స్టాప్ పెట్టి తాగేస్తున్నాయి అవి కూడా అవి కూడా అప్డేట్ అయిపోయింది అసలు జాగ్రత్తగా చూడండి కాకులు కూడా స్మార్ట్ వర్క్ మైండ్ సెట్ ఎగ్జాక్ట్లీ ఎందుకంటే మైండ్ సెట్ అయితే లైఫ్ సెట్ అయిపోయి సో నేను చెప్పేది ఏంటంటే కొంతమంది లాస్ట్ ఇయర్ ఆ లాస్ట్ ఇయర్ అదే ఇన్కమ్తో ఉన్నారు సో నేను బిఫోర్ లా ఆఫ్ అట్రాక్షన్ నేను మళ్ళీ చెప్తున్నానండి ఓపెన్గా చెప్తున్నా లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకముందు నా లైఫ్ స్ట్రగుల్స్ ఉండేది ఇప్పుడు తెలిసిన తర్వాత ఇయర్లీ ఇన్కమ్ని మంత్లీ ఇన్కమ్గా మార్చుకున్నాను సో దాని తర్వాత మేడం ఏది ఇంపార్టెంట్ అంటే రెండు కలిపి ఉండాలి లైఫ్లో అంటే మనీ మేకర్గా ఉండాలి స్పెండర్గా కూడా ఉండాలి కానీ స్పెండింగ్ చేసేటప్పుడు బ్యాలెన్స్డ్గా ఉండాలి అది చాలా ఇంపార్టెంట్ అండ్ థర్డ్ వన్ సేవర్స్ సో వీళ్ళు డబ్బుని ఎలా సేవ్ చేయాలి నేను నైన్ డేస్ క్లాసెస్లో చెప్తాను నైన్ డేస్ క్లాసెస్లో టెక్నిక్స్ ఎలా చెప్తాను అంటే డబ్బుని ఏ విధంగా సేవ్ చేస్తే ఎందుకంటే ధర్మో రక్షిత రక్షిత వృక్షో రక్షిత రక్షిత డబ్బో రక్షిత రక్షిత అంటే మనం ధర్మాన్ని ఈరోజు కాపాడితే రేపు దా ఆధారమే మనల్ని కాపాడుతుంది సో ఈరోజు మనం డబ్బుని సేవ్ చేస్తే రేపు ఆ డబ్బే మనల్ని సేవ్ చేస్తుంది సో అందుకంటే మనీ స్పీక్స్ ఓన్లీ వన్ లాంగ్వేజ్ ఇఫ్ యూ సేవ్ మీ టుడే టుమో ఐ విల్ సేవ్ యూ అని చెప్తుందండి సో అందువల్ల డబ్బుని ఎలా సేవ్ చేయాలని నేను చెప్తాను దాని తర్వాత ఇలా సేవ్ చేసే వాళ్ళు ఎలా ఉంటారంటే కంట్రోలింగ్ అండి వాళ్ళ మైండ్ మీద వాళ్ళు కంట్రోలింగ్ ఉంటుంది సిచ్యువేషన్స్ మీద కంట్రోల్లో ఉంటుంది అండ్ ఇంకొక ఫైనల్ ఫోర్త్ వన్ తీసుకుంటే ఇన్వెస్టర్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళే చాలా హ్యాపీగా ఉంటారు ఎందుకంటే చూడండి ఒకప్పుడు హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసిన ఇప్పుడు ఎలా ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నారు సో ఇన్వెస్ట్ ఎక్కడ చేయాలో కూడా నేను చెప్తాను అయితే ఫస్ట్ పాయింట్ జాగ్రత్తగా ఉండండి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చాలామంది అనుకుంటారు సార్ మేము ల్యాండ్ మీద పెట్టాలా గోల్డ్మే పెట్టాలనుకుంటే అవి ఇంపార్టెంట్ కానీ అంతకన్నా ఇంపార్టెంట్ సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ వారం బఫెట్ అండి రోజుకి నాలుగు వందల కోట్లు అతని ఇన్కమ్ ఈ రోజు నాలుగు వందల కోట్లు రేపు నాలుగు వందల కోట్లు ఎల్లుండి నాలుగు వందల కోట్లు డైలీ అతనికి నాలుగు వందల కోట్లు వస్తాయి అతను అడిగితే మీ సక్సెస్ కారణం ఏంటి అంత ధనవంతులు ఎలా అయ్యారంటే ఐ ఇన్వెస్ట్ ఇన్ మై సెల్ఫ్ సో అందరు చెప్తున్నారు మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోండి నేర్చుకోండి ఎందుకంటే అతను చెప్పిన పాయింట్ ఏంటంటే నో లెర్నింగ్ నో లర్నింగ్ సో అంటే లర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ నైన్ డేస్ క్లాసెస్ సో కాల్ చేస్తున్నాను మీకు అంటే ఈ సో రెడ్ బటన్ నొక్కుతారా గ్రీన్ బటన్ సెల్ఫ్ మీ చేతుల్లో ఉంది ఎందుకంటే ఎవరి జీవితం వాళ్ళ చేతిలో ఉంది సో అందువల్ల అంటే గా ఈ నైన్ డేస్ క్లాసెస్ ఎస్ చెప్తే సో మనీ మిమ్మల్ని ఫాలో అవుతుంది సార్ ఇంకా నో వర్డ్స్ అనమాట ఆల్రెడీ వాళ్ళకి కాల్ వెళ్తుంది మిస్ చేయాలా వద్ద వాళ్ళ చేతుల్లోనే ఉంది బట్ మీరు అన్నట్టుగానే ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడైతే మనం మనీ ఎర్న్ చేస్తూ ఉంటుంటామో లైఫ్ని లీడ్ చేసేది మాత్రం ముందుకు తీసుకుంది ఆ ఇన్వెస్ట్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అది కనుక ప్రాపర్ వేలో మనం చేయగలిగితే లైఫ్ సెట్ మనతో పాటు మన పిల్లలది కూడా ఈ పాయింట్ అద్భుతం అండి మనం సెట్ అయిపోతే లైఫ్ అంటే జనరేషన్ జనరేషన్ సెట్ సెట్ అయిపోతూ ఉంటుంది చెప్తున్నానండి డబ్బు ఎలా సంపాదించాలో నేర్చుకోండి ఆటోమేటిక్గా డబ్బే మమ్మల్ని ఫాలో అయ్యేది నేను చేస్తాను ఎగ్జాక్ట్లీ ఫినాన్షియల్ నాలెడ్జ్కి చాలా గైడ్లైన్స్ ఉంటాయి చాలా మందికి అది తెలియదు తో కూడిన ఎప్పుడైతే ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఉంటూ ఉంటుందో అప్పుడు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా బాగా కుదురుతూ ఉంటుంది అది కనుక నేర్చుకోవాలి అనుకుంటే మన నైన్ డేస్ క్లాస్ వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుందని ఒక క్లారిటీ అయితే లభించింది అండ్ దాంతోపాటు క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అయిపోతుంది క్లాసెస్ వచ్చేసి ఏప్రిల్ మంత్ ట్వంటీ నైన్త్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఈ నెల ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుంచి అయితే చాలామంది అడుగుతున్నారు కింద కామెంట్ బాక్స్లో సార్ ఎప్పుడు ఎక్కడ సో ఎప్పుడు అని అంటే ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుంచి డైలీ మార్నింగ్ సిక్స్ టు సెవెన్ థర్టీ ఉంటుంది ఎక్కడ అనంటే కంప్లీట్లీ ఆన్లైన్ అండి ఆన్లైన్ మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా కింద కనిపిస్తున్న నెంబర్కి ఇమీడియట్గా కాంటాక్ట్ అయ్యి మీరు ఎన్రోల్ చేసుకోండి ఎందుకంటే ఈసారి మిగతా రమ్ ఇప్పుడు ఆల్రెడీ సంవత్సరానికి పన్నెండు నెలలు అండి ఆల్రెడీ మనకు త్రీ మంత్స్ అయిపోయింది ఇంకా ఇంకా ఉన్నది ఏంటండి తొమ్మిది నెలలు అంటే ఈ నైన్ మంత్స్ మీరు రాక్ చేయాలంటే ఈ నైన్ మంత్స్ మీరు రాక్ చేయాలంటే నైన్త్ బ్యాచ్లో జాయిన్ అవ్వండి అక్రాస్ ద వరల్డ్ జాయిన్ అవుతున్నారు అయితే ఈసారి కొన్ని స్పెషల్ టెక్నిక్స్ కూడా యాడ్ చేస్తున్నాను ఎస్పెషల్లీ సేల్స్ బ్యాక్గ్రౌండ్లో ఎవరైనా మీరు ఉంటే చాలా మంది బిజినెస్లో ఉన్నారు ఎవరికంటే జాబ్ ఉన్నకు ఏమవుద్దంటే ఎవ్రీ మంత్ ఒక ఇన్కమ్ వచ్చేస్తుంది ఫిక్స్డ్ ఇన్కమ్ వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు ఎవరికి కొంచెం ప్రాబ్లమ్స్ వస్తుందంటే బిజినెస్లో ఉన్న వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మీరు ఎస్పెషల్లీ ఎనీ బిజినెస్లో ఉంటే రియల్ ఎస్టేట్ ఇన్సూరెన్స్ నెట్వర్క్ మార్కెటింగ్ ఎనీ బిజినెస్లో ఉంటే ఈ నైన్ డేస్ క్లాసెస్కి రండి సో రిమైనింగ్ నైన్ మంత్స్ మీరు రాక్ చేయొచ్చండి ఈ వీడియో చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చితే ఇమీడియట్గా కింద కామెంట్ బాక్స్లో లక్ష్మీదేవిని అట్రాక్ట్ చేయాలంటే ఆర్పిఎం అని చెప్పిన రెస్పెక్ట్ చేయండి పూజ చేయండి మంత్ర సో మీరు నిజంగా డబ్బుని అట్రాక్ట్ చేయాలంటే లక్ష్మీదేవిని అట్రాక్ట్ చేసి ఒక మనీ మ్యాగ్నెట్ అవ్వాలంటే కింద కామెంట్ బాక్స్లో ఐ డూ ఆర్పిఎం అని టైప్ చేయండి సో సో మీ అందరూ కూడా కామెంట్ బాక్స్లో స్పెషల్ థ్యాంక్స్ అండి మీ అందరు కామెంట్స్ నేను రెగ్యులర్ గా చూస్తున్నాను చాలా మంది ఐ కమిట్ అని చెప్తున్నారు ఐ లవ్ మై సెల్ఫ్ ఐ అప్రిషియేట్ మై సెల్ఫ్ ఐ లవ్ మై పేరెంట్స్ అండ్ కామెంట్ బాక్స్ లేకుండా ఆడ్స్ ఆఫ్ ది స్పెషల్ థ్యాంక్స్ యూ అండ్ కింద కామెంట్ బాక్స్ లో ఐ డూ ఆర్పిఎం అని టైప్ చేయండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో అన్వర్ గారు చెప్పినట్టుగానే ఎవరైనా సరే ఈ నైన్త్ బ్యాచ్ నైన్ డేస్ క్లాస్ ఎస్పెషల్లీ లక్ష్మీదేవి అమ్మవారి గురించి వీడియో విన్న తర్వాత మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది మనీని అట్రాక్ట్ చేయాలి అనుకున్న మనీ స్ట్రెక్ అయిపోయి ఉన్న ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏది ఉన్నా సరే ఒకసారి మీరు అటెండ్ చూస్తే మీ ప్రాబ్లమ్స్ అన్నిటిక క్లారిటీ అండ్ విజన్ కూడా కనిపించే అవకాశం ఉంటుంది డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే కింద అవుతున్న కాంటాక్ట్ నెంబర్ చేస్తే అన్వర్ గారికి మీకు పూర్తి వివరాలు అందిస్తారు సుమన్ మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి